ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నది జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. సార్, కొన్ని సర్వేల ప్రకారం చూసుకున్నట్టయితే చాలామంది అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. స్త్రీ కానీ పురుషుడు కానీ, స్త్రీ పరపురుషుడితో కానీ, పురుషుడు పరాయ స్త్రీతోనే కానీ పెట్టుకుంటున్నారు. ఇట్లా పెళ్ళికి ముందు తనతు వేరు, పెళ్ళైన తర్వాత తనతు వేరు. సో ఈ విషయం పక్కన పెడితే చాలామంది జ్యోతిష్యులు ఏం చెప్తా ఉంటారంటే సార్, ఈ గ్రహాలు పాడవుతేనే అట్లాంటి పరిస్థితి ఏర్పడుద్దని చెప్తారు. నిజంగా సార్, 80-90% మందికి అలాంటి గ్రహాలు పాడవని నా అంచనా, మిగతా వారి అంచనా కూడా. సో దీనికి మీరు ఎలాంటి సమాధానం చెప్తారు? గ్రహాలు పాడవడం ఒకటే కాదు, కలియుగ ప్రభావం కూడా ఉంటుందని కలియుగ ప్రభావం అంటారు. ఓకే, అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది, ఇది గ్రహ ప్రభావం కొంత ఉంటుంది, కలి ప్రభావం కొంత ఉంటుంది, అదేవిధంగా సొసైటీలో కలిగేటువంటి యాక్సిస్. ఇప్పుడు మీరు ఒక 20 సంవత్సరాల క్రితానికి ఇప్పటికి చూసుకుంటే యాక్సెస్ పెరిగిపోయింది. ఎస్, అవును, చాలా ఈజీ యాక్సెస్ అయిపోయింది. వాట్సాప్ గ్రూప్స్ అని, ఫేస్బుక్స్ అని, ట్విట్టర్స్ అని, అంటే ఏంటి, సోషల్ ప్లాట్ఫామ్స్ ఎక్కువైపోయాయి. ఎస్, ఈ ఎక్కువైపోవడం వల్ల ఇంతకుముందు ఇంత ఉండేది కాదు మీకు. అవును, చాలా తక్కువ, చాలా రేర్గా జరిగేది ఎక్కడో. ఇంకోటి ఏమైపోయింది, మనుషుల్లో ఇది కామన్ అనే విషయం పెరిగిపోతూ ఉంటుంది మైండ్లో. ఎస్, ఇప్పుడు మీరు చూడండి, ఒక 30 ఏళ్ల క్రితం కనుక ఒక అమ్మాయి, అంటే అక్రమ సంబంధం గురించి మాట్లాడలే, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడి వివాహం చేసుకోబోతుంది అంటే అది ఒక పెద్ద కోలసలు, నేరం సార్, పెద్ద నేరము. అలాగే ఎట్లా అంటే, అసలు ఆ ఫ్యామిలీ మొత్తం చనిపోతారేమో, ఆ ఊరు వదిలి వెళ్ళిపోవడం అట్లా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటి? ఎస్, ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే తల్లిదండ్రులే రివర్స్లో, అది నువ్వు ఎవరినైనా చూసుకో ఎస్ అనే స్థితికి వచ్చేసింది. ఎస్, అవును, మాదేముందండి, పిల్లలు ఎవరినైనా చూసుకుంటే చేసేస్తామని పిల్లలు ఇష్టం అంటున్నారు. పిల్లలు ఇష్టం, మా పిల్లడు చూసుకున్నాడని మేము యాక్సెప్ట్ చేస్తున్నామని, అంటే ఏమిటి, ఒక 30 ఇయర్స్ ఆఫ్ టైంలో ఇంత ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. ఎస్, అదేవిధంగా ఏమవుతుందంటే ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి ఉండేసరికి, ఇప్పుడు ఇంతకుముందు స్త్రీ, అంటే ఇప్పుడు స్త్రీలు ఎవరూ అబ్జెక్ట్ చేయట్లేదు, నేను అనట్లేదు, అబ్జెక్షన్ చేస్తుంది, ఎందుకంటే అన్నిటికంటే బాధాకరమైన విషయం స్త్రీకి అది. కానీ పెరిగిపోయేసరికి ఒక స్త్రీకి ఉందనుకోండి, పురుషుడిని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. ఎస్, అది నాకు కూడా ఒక ఎఫ్ఐఆర్ ఉంది కదా అనేటువంటి, లేదా ఒక పురుషుడికి ఉందనుకోండి, పురుషుడు కూడా అతనికి ఉన్నంత మాత్రాన వాళ్ళ భార్యకు ఉండాలి, వాడు యాక్సెప్ట్ చేయడు. ఎస్, కానీ ఏమిటి, నార్మల్ విషయంగా మారిపోతుంటుంది ఇది. అయితే ఇది అసలు అవ్వడానికి గల కారణాలు ఏంటి అంటే, ఒకటి యాక్సెస్ పెరగడం. ఓకే, మెయిన్ పాయింట్ యాక్సెస్ పెరగడం. రెండవది ఏమిటంటే, ఈ జాతక చక్రంలోనే మేము మామూలుగా మ్యారేజ్ మ్యాచింగ్స్ చూస్తుంటాం కదా, 90% ఆఫ్ కేసెస్ టూ మ్యారేజ్ యోగాస్. ఇప్పుడు చాలామంది ఫస్ట్ మ్యారేజ్ అయిన కొన్ని రోజులకే మళ్ళీ డైవర్స్ ఇచ్చేసి సెకండ్ మ్యారేజ్ చేసుకుంటారు నా కన్నా ముందు ఇట్లా దాదాపు ఒక 10 జరిగినాయి సార్. అవును, సో మీరు ఏదో చెప్తారు. యా, ఎందుకంటే ఇక్కడ మనం ఓన్లీ ఇల్లీగల్ ఎఫైర్స్ అనే కాదు, టూ మ్యారేజ్ కూడా పెరుగుతున్నాయి. ఎస్, అవును, దానికి కారణం ఏమిటంటే, టూ మ్యారేజెస్ అవ్వాలన్నా, ఎఫైర్స్ పెరగాలన్నా 12వ స్థానం పాడవుతుంది. ఈ 12వ స్థానం పాడైంది అంటే, చిన్నప్పుడే మనం జాతక చక్రం చూసుకుని 12వ స్థానానికి సంబంధించిన దానాలు ఇవ్వడం కానీ, ఆ మంత్ర సాధన ఏ గ్రహాల ద్వారా అయితే పాడైంది దాన్ని చేసుకుంటూ ఉంటే పెద్ద అయ్యేసరికి ఈ ఇబ్బంది తగ్గుతుంది. ఎఫ్ఐఆర్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ అయిపోయి కోర్టు కేసులని, లేకపోతే పోలీస్ స్టేషన్లని, నానా గందరగోళం, ఆ అబ్బాయే కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ విషయంలో. అయితే ఇక్కడ ఒకటి యాక్సెస్, ఇంకోటి గ్రహస్థితి, మూడోది ఏమిటి అంటే, మనకి చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి కానీ నేర్పట్లేదు. అంటే ఏమిటి, సొసైటీ అలా వెళ్ళిపోతుంది కాబట్టి అది కరెక్ట్ అనుకుంటున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే, వీళ్ళకి పూర్వజన్మల్లో బంధం ఉంటుంది ఒక్కోసారి. ఓకే, అంటే వీళ్ళిద్దరూ కావాలనేవి ప్రయత్నం చేయరు. కొన్ని సందర్భాలు మీరు చూడండి, ఇతనేమి కావాలని ఎఫైర్ పెట్టుకుందాం అనుకోండి, ఆ అమ్మాయి ఏమి ఎఫైర్ పెట్టుకుందామని అనుకోదు. కొన్ని సందర్భాలు అలా కలుస్తాయి వాళ్ళకి. కలిసినప్పుడు అంటే వాళ్ళు మరీ విచ్చలవిడిగా ఏమో చేయకుండా, ఒక తెలియని ఒక వాళ్ళిద్దరి మధ్యన ఒక ప్రేమ అనుకోండి, ఒక అభిమానం అనుకోండి, అట్లాంటివి ఉంటాయి కొంతమందికి. ఎస్, అంటే వాళ్ళు ఏదో అవతల వాళ్ళని అన్యాయం చేయాలనో, లేకపోతే వాళ్ళని ఏదో ట్రాప్ చేసి పడేయడం అని ఇట్లాంటివి ఉండవు. ఒక అంటే నేను కొన్ని కేసెస్ చూశాను, అంటే ఎట్లా అంటే, ఆ అబ్బాయి అమ్మాయి ఎటువంటి ఎఫైర్స్ లేవు, కానీ వాళ్ళిద్దరు ఒకరిని ఒకరు ఉండలేకపోతుంటారు. ఎస్, వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, సార్ మేము ఎటువంటి సెక్సువల్ రిలేటెడ్ సంబంధించిన మేము మెయింటైన్ చేయట్లేదు, కానీ ఎందుకో తెలియని ఒక ఇది ఉంది. అంటే ఏమిటి, పూర్వజన్మల్లో ఎక్కడో వాళ్ళిద్దరికి బంధం ఉంటుంది కొన్నిసార్లు. ఓకే,
ఇక్కడ ఏంటంటే ఒకటి పూర్వజన్మల్లో బంధం ఉండడం వల్ల జరుగుతుంది, లేదా వీళ్ళ జన్మజాతకాల్లో 12వ స్థానం పాడవడం, ముఖ్యంగా శుక్రుడు పాడవడం, శుక్రుడు సెక్స్కి కారకుడు. ఇది పాడైతే ఏమవుతుందంటే మల్టిపుల్ ఎఫైర్స్ ఇచ్చేస్తాడు, అంటే ఒకరితోనే కాకుండా రెండు మూడు వీటితో, అది డ్యూయల్ సైన్స్లో ఉన్నా లేకపోతే డెబిలిటేషన్లో ఉన్నా పాడైనా లేకపోతే పాపగ్రహాలతో శుక్రుడు కూడున్నా లేదా 12వ అధిపతి పాపగ్రహాలతో డ్యూయల్ సైన్స్లో ఉన్నా 12 ఆధిపత్యం ఇచ్చే గ్రహం ఉంటుంది. ఎప్పుడు 12వ అధిపతే ఇవ్వడు, 12వ ఆధిపత్యం ఇంకో గ్రహానికి వస్తుంది, ఇంకో గ్రహానికి వచ్చినప్పుడు అది ఉన్నా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఇది అందరికీ ఇలాగే జరుగుతుంది అంటే దశ చూసుకోవాలి, అంటే మీకు ఏ దశ నడుస్తుంది ఆ దశ తగ్గట్టుగా అవుతుందా లేదా. మేము ఈ మధ్య చూసే మాక్సిమం జాతకాలు 90% ఉంటున్నాయి. ఇవి మీరు ఇందాక అన్నా చూసారు ఒక సర్వే అని, ఎస్ అలా సర్వే ఎలాగో మేము రీసెర్చ్ చేస్తూ ఉంటాం. రీసెర్చ్ చేసుకుంటుంటే కొన్ని వేల జాతకాలు తీసుకుంటే వేల జాతకాల్లో 90% ఆఫ్ కేసెస్ ఇట్లాగే జరుగుతున్నాయి, 90% ఆఫ్ సొసైటీలో కూడా ఇలాగే జరుగుతుంది. ఎస్ అంటే ఏమిటి, ఒకటి నార్మల్ అయిపోయింది విషయం అనేది. ఎస్, ఇంతకుముందు పట్టణాల్లో మాత్రం మనం చూస్తున్నాం సార్, ఇప్పుడు గ్రామాల్లో కూడా టౌన్స్లో కూడా ఇది పెరిగిపోయింది. కారణం ఏమిటి అంటే యాక్సెస్ పెరగడం, ఇది నార్మల్ అనేటువంటి విషయం మైండ్లోకి రావడం. ఒకప్పుడు చూడండి మీకు ఎందుకు సిగరెట్ తాగాలన్నా, ఎస్ లేకపోతే ఒక మాస్టర్ గారు ఎదురొస్తున్నారని భయపడేవాళ్ళం మనం. ఎస్, అరే సార్ వస్తున్నారంటే ఈ సందులో చనిపోయేవాడు మనిషి. ఎస్, అవునా కదా, ఎదురు పడాలంటే భయపడేవాళ్ళం. కానీ ఇప్పుడు సినిమాలు ఎలా ఉన్నాయి, సార్ మీద జోకులు, ఎస్ సార్ని వ్యంగ్యంగా మాట్లాడడం, అంటే ఏమిటి ధర్మానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం డౌన్ చేసుకుంటూ వస్తున్నాం. ఎస్, ఆ సినిమాల్లో చూపించడం అనే కాదు, మామూలుగా నేను చెప్తున్నా, ఒకప్పుడు మాస్టర్ అంటే భయం ఉండేది, తండ్రి అంటే భయం ఉండేది. ఇప్పుడు మీరు గమనించే ఉంటారు, ఒకప్పుడు తండ్రి వస్తున్నాడని బండి సౌండ్ వినిపించినా బయట సప్పుడు వినమంటా పిల్లలు పుస్తకాలు తీసుకుని కూర్చునేవారు. అవును, ఇప్పుడు భయం ఎక్కడుందని చెప్పండి. తండ్రి అంటే భయం లేదు, తండ్రిని వ్యతిరేకించే వాళ్ళు. నేను మొన్న ఒక వీడియో చూసి తల్లిని కొడుతున్నాడు, వైరల్ అయింది, అవును తల్లిని కొడుతున్నాడు, తండ్రిని కొడుతున్నాడు. అసలు కొట్టడం ఏంటి, అసలు అంటే ఏమవుతుంది, ధర్మం అంటే ఏంటో లేదు. అవును, యాక్సెస్ పెరిగిపోయింది, నార్మల్గా మారిపోతున్నాయి విషయాలన్నీ, వీటి వల్ల ఇవి జరుగుతున్నాయి వాళ్ళల్లో. అంటే ఇది నార్మల్ విషయం, ఎవరికి లేదు అనేటువంటి భావన పెరుగుతుంది. అయితే ఇక్కడ ఏమవుతుంటుందంటే కొన్ని కొంతమంది వాళ్ళు కావాలని ప్రయత్నం చేయకపోయినా జాతచక్రంలో ఉన్న కాంబినేషన్స్ వల్ల కూడా ఒక్కొక్కసారి ఇట్లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. సార్, కలియుగ ప్రభావం అని మనం అనుకున్నాం, నిజంగా కలి ప్రభావం ఇలాంటి చేయడానికి చాలా ప్రేరేపిస్తూ ఉంటుంది. సో ఇది దాన్ని మనం యాదృచ్ఛికంగా అనుకోవాలా, తప్పుగా తీసుకోవాలా, లేకపోతే ఏదో జరిగింది అనుకోవాలా, దీనికి ప్రాయశ్చిత్తం ఏంటంటారు? అసలు ఒకటేనండి, శాస్త్రం ఏం చెప్తుందంటే మీ కర్మ బట్టి మీకు ఏర్పడుతుంటుంది. కానీ దాని నుంచి బయటపడాలి అంటే నువ్వు లలితనో లేకపోతే విష్ణు సహస్రనామాలను లేకపోతే నిత్యం దేవత ఆరాధన చేసుకోవడం అని, అంటే మీరు డైవర్ట్ చేయగలగాలి కదా దాన్ని. అంటే ఇక్కడ ఏంటంటే ఒక ఎఫ్ఐఆర్ ఏర్పడింది, అది తెలిసిపోయింది మీకు. కొంతమందికి ఎలా ఉంటుందంటే నేను చాలామందిని చూశాను, ఓకే ఫస్ట్లో ఎఫ్ఐఆర్లోకి వెళ్తారు, దాని తర్వాత అయ్యో ఇది నేను తప్పు చేస్తున్నాను, నేను అనవసరంగానే ఇందులోకి వెళ్ళి ఇబ్బంది పడుతున్నాను, లేకపోతే అవతల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, నేను దీని నుంచి బయటికి రావాలి అని అనుకుంటాడు మనిషి. అంటే స్టార్టింగ్లో అజ్ఞానంలోనో కోరికతోనో లేకపోతే సెక్స్ మీద ఉన్న మోజుతోనో లేకపోతే అమ్మాయి మీద ఉన్న మోస్తాను అబ్బాయి మీద మోజుతానో లేకపోతే అదే లోకం అనుకొని తిరిగి వాళ్ళ లైఫ్ స్పాడ్ చేసుకున్న వాళ్ళని కూడా చూసాం, పెద్ద పెద్ద కంపెనీస్ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అవును సార్, కేవలం శ్రీ వ్యామోహంలో లేదా పురుషుడి వ్యామోహంలో కూడా ఉంటారు, పురుషుడి వ్యామోహంలో కూడా పాడైన వాళ్ళు ఉన్నారు లైఫ్స్. అయితే అది కొంతకాలం తర్వాత తెలిసిన తర్వాత బయటకు వచ్చేయాలనుకున్నప్పుడు మార్గం ఏమిటంటే ఆ భగవంతుని పట్టుకోవడమే. ఓకే, ఎందుకంటే భగవంతుణ్ణి పట్టుకుని భగవత్ సంబంధించిన దాంట్లోకి వెళ్తే కానీ మీరు దీని నుంచి బయటపడలేరు, గుర్తుపెట్టుకోండి. అది ఈ వ్యసనం అని కాదు, కొంతమంది చూడండి ఇప్పుడు సిగరెట్లు తాగుతుంటారు, మందు తాగుతుంటారు, జూదాలు ఆడుతుంటారు, ప్యాకెట్లు ఆడుతుంటారు, వీటన్నిటి నుంచి కూడా మీరు భగవత్ సంబంధించిన దానికి డైవర్ట్ అవుతేనే కానీ అది బయటపడలేదు. ఈ మందులేని రోగానికి మందు మాత్రం దేవుడే, భగవంతుడు పాదాలు పట్టుకొని ఇంకా నన్ను క్షమించు అని చెప్పని చేయాల్సిందే. సో థ్యాంక్ యూ సార్, నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో అక్రమ సంబంధాలు ఎందుకు పెరిగిపోతున్నాయి అనే దాని మీద అంశం మీద. ఇంకొకటి ఏంటంటారండి, మనిషికి విలువ ఇవ్వకపోవడం వల్ల కూడా అవుతుంటాయి. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, ఒక ఇంకో వ్యక్తితో అక్రమ సంబంధం ఒక పురుషుడు పెట్టుకున్నాడంటే ఇంట్లో ఉండే భార్య కూడా కొంత దోషం ఉంటుంది. అలాగే అదేవిధంగా అమ్మాయి పెట్టుకుందంటే కూడా భర్తకు కూడా కొంత ఉంటుంది. అంటే ఏంటి, పట్టించుకోకపోవడము, ఆవిడకి ఇవ్వాల్సిన వాల్యూ ఇవ్వకపోవడము, ప్రేమ చూపించకపోవడం కూడా కారణాలు అవుతాయి. ఒక్కోసారి కర్మ ఏంటంటే సార్, ఇంట్లో ఉన్న భార్యని ప్రేమించలేడు, లేకపోతే భార్య ఇంట్లో ఉన్న భర్తను ప్రేమించదు, కానీ పరాయి పురుషుడు ఫోన్ చేస్తే, పరాయి స్త్రీ భర్త ఇత పలానా పర్సన్కు ఫోన్ చేస్తే వీళ్ళు
ప్రేమించుకుంటారు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు అలా కాదు. ఇక్కడ ఏమవుతుందంటారండి, ఇప్పుడు మీరు ఒక గెస్ట్ వచ్చారు, గెస్ట్ కి అటెన్షన్ పే చేస్తారు కానీ రోజు ఉండే వాళ్ళకి పే చేయరు. అలాగే ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరు తెగిపోతుందేమో అనే దీంతో జాగ్రత్తగా కాపాడుకుని ఉంటారు. ఓకే, అంటే ఏమిటి, ఏం చెప్తున్నా కానీ అబ్బా ఆహా ఊహం పొగుడుతుంటారు. ఎస్, ఇది బయట వాళ్ళు. ఎస్, కానీ ఇంట్లో వాళ్ళు అలా ఉంటారు, ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటారు. ఫ్యాక్ట్స్ అనేది మనిషికి నచ్చదు కదా. అదే కదా అట్లా. సో ఎనీవే సార్, ఈ అక్రమ సంబంధాల మీద మనం విశ్లేషించి మాట్లాడుకున్నట్టయితే అసలు ఎందుకు ఎలా జరుగుతుంది అనే దాని మీద చాలా క్లారిటీ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. సో చూసారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.